हेलो व्यूवर्स, नमस्ते. नेनु डॉक्टर मैत्री, फर्टिलिटी एक्सपर्ट, फाउंडर एंड क्लिनिकल हेड ऑफ मैत्रीश्री फर्टिलिटी सेंटर, कुक्कटपल्ली, हैदराबाद. ఈ రోజు మనము అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ గురించి తెలుసుకుందాము. అసలు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? ఈ ఇన్ఫర్టిలిటీ మిమ్మల్ని ఏమన్నా బాధిస్తుందా? సో ఇన్ కేస్ ఉంది అంటే ఏ విధంగా మనము ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ గురించి తెలుసుకోవచ్చు, ఈ విషయం గురించి తెలుసుకుందాము. నార్మల్గా చాలామంది కపుల్స్ని కలుస్తున్నప్పుడు ఏం చెప్తారు అంటే, మేము ఇన్ని సంవత్సరాల నుంచి చూయించుకున్నాము, ఏ విధమైన సమస్య మాకు లేదంటున్నారు, అన్ని టెస్ట్లు చేయించుకున్నాము, బట్ రిపోర్ట్స్ అనేవి నార్మల్గా ఉన్నాయి, కాకపోతే ప్రెగ్నెన్సీ అనేది మాత్రం ఇంకా అందడం లేదు అని చెప్తుంటారు. సో ఈ విధమైన హిస్టరీ అనేది యూజువల్గా మనము ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలోనే వింటాము. అంటే బేసికల్లీ ప్రాబ్లం ఏమీ లేదు అని కాదు, బట్ మనకి ఏమైతే టెస్ట్లు అనేది మనం చేస్తామో, బయటకి ఏమైతే సమస్యలు అనేవి కనిపిస్తాయో, దానికి మాత్రం అక్కడ ఏం ప్రాబ్లం లేదు, బట్ మన కంటికి కనపడని సమస్య ఏదైనా కానీ లోపల అనేది ఉండొచ్చు. దానివల్ల ఇన్నాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది రావడం లేదు అంటేనే అప్పుడే అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటాం. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనేది మనము ట్యాగ్ చేసే కన్నా ముందు ఏ విధమైన టెస్ట్లు అనేవి చేస్తామో, ఆడవారికి వచ్చేస్తే ఫాలిక్యులర్ స్టడీ చేస్తాం. ఫాలిక్యులర్ స్టడీ చేసి అండాశయం నుంచి అండం అనేది విడుదల అవుతుందా లేదా అనేది చెక్ చేస్తాం. రెండో టెస్ట్ వచ్చేసి ట్యూబల్ ఎవాల్యుయేషన్. ట్యూబల్ ఎవాల్యుయేషన్ అంటే గర్భాశయం పక్కన ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి, ఆ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేకపోతే క్లోజ్ ఏమన్నా ఉందా అనేది చెక్ చేసుకుంటాము. సో ఆ ట్యూబ్స్ అనేది ఎందుకు అవసరం పడతాయి అంటే, బాడీలో ఫస్ట్ ఎంబ్రియో ఫార్మేషన్ అనేదే ట్యూబ్లో ఫామ్ అవుతుంది. సో ఆ ట్యూబ్ ఓపెన్ ఉందా, బ్లాక్ ఉందా అనేది తెలుసుకోవడానికే ఈ ట్యూబ్ టెస్ట్. తర్వాత మగవారికి వచ్చేస్తే వీర్య కణాల పరీక్ష. వీర్య కణాల పరీక్ష అనేది కూడా చేసి అందులో పారామీటర్స్ అనేవి నార్మల్గా ఉన్నప్పుడు, కౌంటర్, మోటిలిటీ, మార్ఫాలజీ, ఈ 3 పారామీటర్స్ నార్మల్గా ఉన్నాయి అంటే వాళ్ళ సెమెన్ అనాలిసిస్ నార్మల్గా ఉంది అని అర్థం. సో ఇక్కడ మనకి ఆడవారిలో ఫాలిక్యులర్ స్టడీ, ట్యూబ్ టెస్ట్, మగవారి సైడ్ నుంచి వీర్య కణాల పరీక్ష, ఈ 3 అయిన తర్వాత ఈ టెస్ట్లలో ఏ విధమైన ప్రాబ్లం అనేది మనం డిటెక్ట్ చేయలేకపోతున్నాము అంటేనే అప్పుడు వాళ్ళని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కింద ట్యాగ్ చేస్తాం. సో వీళ్ళల్లో ఫర్దర్గా ఏం చేయాలి, ఏ విధంగా ముందుకెళ్తే ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనం ఇంకా టెస్ట్లు ఏమన్నా చేయాలా, ఇంకా డయాగ్నోసిస్ ఇంకా ఏమన్నా ఫర్దర్గా చేసుకోవాలా అంటే, ఒకటి లాప్రోస్కోపీ అనేది చేసుకోవచ్చు. డిహెచ్ఎల్ అంటాము, అంటే డయాగ్నోస్టిక్ హిస్టరో లాప్రోస్కోపీ. దీంట్లో ఏం చేస్తామంటే, లాప్రోస్కోపీ ద్వారా పైనుంచి గర్భాశయము, అండాశయాలు, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేస్తాం. సేమ్ టైంలో గర్భాశయం లోపలి నుంచి హిస్టరోస్కోపీ అనే ప్రొసీజర్ చేసి గర్భాశయం లోపల కూడా ఏ విధమైన సమస్యలు లేవు అన్నట్టుగా చెక్ చేసుకుంటాము. సో ఈ విధంగా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తాం. తర్వాత ఇది అయిపోయాక నెక్స్ట్ వాళ్ళు వెళ్ళాల్సిన ట్రీట్మెంటు అనేది IUI పద్ధతి ఉంటుంది. నార్మల్గా ఏమవుతుంది అంటే, సమస్య ఏమీ లేనప్పుడు వాళ్ళు మళ్ళీ టాబ్లెట్లు తీసుకొని ఇంట్లోనే ట్రై చేసుకుంటాము అంటే పెద్దగా సక్సెస్ అనేది కనపడకపోవచ్చు. సో ఇలాంటి కేసెస్లోనే మనం ఏదైనా ప్రొసీజర్కి అనేది వెళ్ళాల్సిన అవసరము అనేది ఉంటుంది. సో దాంట్లో వచ్చేస్తే ఫస్ట్ మనం ఫర్టిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసే ట్రీట్మెంట్ అనేది చిన్న పద్ధతి IUI పద్ధతి, అంటే వీర్య కణాలని గర్భాశయం లోపలికి ఎక్కించే పద్ధతి అనేది IUI పద్ధతి అనేది ఉంటుంది. దీని ద్వారా ఫస్ట్ ట్రై చేసుకోవచ్చు. దీంట్లో సక్సెస్ అనేది ఒక్క సైకిల్లో 15-20% వరకు ఉంటుంది. ఈ సైకిల్స్ అనేవి అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఓకే, లేదు IUI ద్వారా కూడా రావడం లేదు, IUI సైకిల్స్ కూడా నెగటివే వచ్చాయి అంటే ఫర్దర్గా అప్పుడు IVF కి వెళ్ళాల్సిన అవసరము అనేది ఉంటుందండి. IVF లో సక్సెస్ అనేది అరౌండ్ 60% అనేది ఉంటుంది. ఎందుకు IUI కి IVF కి ఇంత డిఫరెన్స్ అనేది ఉంటుంది అంటే, IUI ఆల్మోస్ట్ మనము న్యాచురల్గా ట్రై చేసినట్టుగానే ఉంటుంది. జస్ట్ ఒక్క స్టెప్ అనేది ముందుకు వెళ్ళి వీర్య కణాలు అనేది గర్భాశయంలో డిపాజిట్ చేస్తున్నాము. తర్వాత IVF లో ఎందుకు సక్సెస్ ఇంక్రీజ్ అవుతుంది అంటే, ఆల్రెడీ మనము ఎంబ్రియో అంతా బయట ఫామ్ చేసేసి దాన్ని మనము గర్భాశయం లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, కేవలం అక్కడ అది అతుక్కొని ప్రాణం అనేది పోసుకోవాలి.
సో ఇంత డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి సక్సెస్లో కూడా అంతే డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఈ విధంగా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనేది ఒకవేళ మీకు డయాగ్నోస్ అయ్యింది అంటే మాత్రము ఫస్ట్ ఐయుఐ పద్ధతి అనేది ట్రై చేయాలి. దాంట్లో కూడా అవ్వడం లేదు అంటే ఇంకా ఫర్దర్గా ఐవీఎఫ్ పద్ధతికి వెళ్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి డెఫినెట్లీ ఉంటాయండి. థ్యాంక్ యూ.